ఇంకా సుమా విషయానికి వస్తే యాంకర్ సుమా గారు, రీసెంట్గా ఒక ఫంక్షన్లో ఒక సాంగ్ లాంచ్కి సంబంధించి, అది కూడా ఆది కేశవ ఒక మాట అనేసారు, మీరు స్నాక్స్ పెడితేనే లంచ్ తిన్నట్టు తింటున్నారు, ఇంకా లంచ్ పెడితే ఏంటి సంగతి, కొంచెం త్వరగా వచ్చి కూర్చుంటే కెమెరాలు అవి సెట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి జోక్ వేశారు. బికాజ్ ఆవిడ మాట తీరే అంత, జనరల్గా ప్రతి దాంట్లోనే సర్కాజం అనేది హైయెస్ట్ పీక్స్లో ఉంటుంది ఆవిడకి, అండ్ అది మనం చాలా ఆడియో లాంచెస్లో కూడా చూసాం. హీరోస్తో కూడా హీరోయిన్స్తో కూడా ప్రతి ఒక్కళ్ళతో ఆవిడ వేస్తూ ఉంటారు. అయితే ఇది మీడియా మీద ఫోకస్ అయ్యేసరికి, మీడియాని ఒక మాట అనేసరికి మీడియా మొత్తం తిరగబడి ఆవిడ సారీ చెప్పేంత విధంగా అయింది. లేదు, స్టేజ్ మీద ఆవిడ మాట్లాడింది అంటే కెమెరా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడింది ఆవిడ. తర్వాత ఆవిడ ఇచ్చిన క్లారిఫికేషన్లో కూడా అదే చెప్పింది. డ్యాష్ మీదే క్లారిఫికేషన్ ఇచ్చారు ఆవిడ స్టేజ్ మీదే. ఆ తర్వాత విడిగా ఇంకొక వీడియో పోస్ట్ చేసింది ఆవిడ సోషల్ మీడియాలో. అయితే ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే, కెమెరామెన్ని టార్గెట్ చేస్తూ, బాబు మీరు స్నాక్స్ని భోజనంలా చేస్తున్నారు, తొందరగా వచ్చేయండి, తొందరగా వచ్చేస్తే పని మొదలు పెట్టుకుందాం అంది ఆవిడ. ఇది కొంచెం హర్టింగ్గా అనిపించింది, అంటే స్నాక్స్ని భోజనాల్లా చేస్తున్నారు అనే మాట. గతంలో చాలా సందర్భాల్లో చాలామంది ఇలాంటి జోకులు వేసి ఉన్నారు, ఇదేం ఫస్ట్ టైమో కొత్తదో కాదు. మీడియా పర్సన్ మీద అంటే విలేకరి మీద జోకు వేయటం అనేది చాలా ఉన్నాయి. ఆవిడకి తెలుసో తెలీదో కానీ ఇలాంటి జోకే గతంలో ఉండేది. అంటే నో కవర్ నో కవరేజ్ లాంటి కామెడీ జోక్స్ కూడా ఉన్నాయి మీడియా మీద, అంటే పర్టికులర్గా రిపోర్టర్స్ మీద చాలా, అంటే ఆవిడ మాట్లాడిన దానికంటే దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్స్ జోకులు ఉన్నాయి. కాకపోతే ఆవిడ డయాస్ మీద నుంచి ఆ మాట మాట్లాడటం కొంత హర్టింగ్గా అనిపించింది. ఇదేంటి ఈవిడ అలా అంటే ఏదో తిండి కోసమే వీళ్ళు పెడుతున్నట్టుగా డిజైన్ అయింది. అది హర్ట్ చేసింది. హర్ట్ చేసింది అక్కడే నేరుగా నిలదీశారు, నేరుగా ఆవిడని నిలబెట్టి, అంటే ఆవిడ ఏదో తప్పుకుని వెళ్ళిపో అంటే బుల్డోజ్ చేసుకుని వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఆవిడ చేస్తే అలా కాదు అని ఆపి ఒక విలేకరి, అమ్మా మీరు కొంచెం అతిగా మాట్లాడుతున్నారు, మీలో అది ఒక క్వాలిటీ కావచ్చు కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పాడు ఆయన. చెప్పినప్పుడు సారీ చెప్పింది ఆవిడ. అక్కడే చెబుతూ అప్పుడు కూడా ఆవిడ అన్నది ఏంటంటే, నేను కెమెరా పీపుల్ని అన్నాను తప్ప జర్నలిస్టులని కాదు అన్న టోన్లో కొంచెం దాన్ని ట్విస్ట్ చేస్తూ మాట్లాడింది ఆవిడ. అది కూడా అంటే ఎవరి గురించి అయినా, అంటే వెళ్ళిన వాళ్ళు కెమెరా విడిగాను రిపోర్టర్ విడిగాను ఉండడు, అది మొత్తం ఒక యూనిట్గానే చూడాలి. ఆ యూనిట్ మీద ఆవిడ వ్యంగ్యాస్త్రం ప్రయోగించింది, అది కొంత తగ్గించుకోవటం మంచిది. అంటే పర్టికులర్గా భోజనాల దగ్గర ఇలాంటి దగ్గర కొంచెం ఎక్కువ హర్ట్ అవుతారు. ఈ ఇలాంటి ఏరియాలో కొంచెం సెన్సిటివ్గా ఉన్న చోట జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఎక్కువగా మాట్లాడటం, కొంచెం హై హ్యాండెడ్గా వెళ్ళటం అనేది ఒక క్వాలిటీగా ఆవిడ చాలా కాలంగా డెవలప్ చేసి ఉన్నారు. డెవలప్ చేసున్నారు, ఆవిడ అలాగే బిహేవ్ చేస్తోంది కూడా స్టేజ్ మీద. అదే ఆవిడ క్వాలిటీ అనుకుంటున్నారు, దీని నుంచే వస్తున్నాయి ఆవిడకి అవకాశాలు కూడా అలాగే వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా తయారైందంటే, సుమగారు యాంకరింగ్ చేయకపోతే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్కి ఆవిడ యాంకరింగ్ చేయకపోతే ఆ సినిమా ఆడదేమో అనేటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో ఉంది. వేరే వాళ్ళతో చేయిస్తే అది నడవదు, సుమ చేస్తేనే హిట్ అవుతుంది సినిమా అనేటువంటి సెంటిమెంట్ కూడా వ్యాపించే లెవెల్కి ఆవిడ సక్సెస్ఫుల్ యాంకరింగ్ చేశారు. దాంతో ఎవరికి అభ్యంతరాలు లేవు. కానీ మాట్లాడేటప్పుడు సమయము సందర్భము, ఎవరి మీద జోకేస్తున్నాం, ఆ జోకేసే వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది, దేని అంటే పర్టికులర్గా కాంటెక్స్ట్ ఏమిటి, ఏ ఏరియాలో మనం జోకేస్తున్నాం అనే స్పృహ ఉండాలి. భోజనము అనే ఏరియాలో జోకేసింది ఆవిడ, అది ప్రమాదం. అది కాకుండా సరదాగా ఒక ఫన్నీగా మాట్లాడుతూ వాళ్ళని కలుపుకుని ఇన్వాల్వ్ చేసుకుని రెండు మూడు జోకులు వేయొచ్చు. మీరు అనే దానికంటే మనం అనేది అంటే బాగుండేది.
అదే అదే అంటే తను కూడా ఆవిడ అంది తర్వాత వీడియోలో మనందరం ఒకే కుటుంబం అనుకుంటున్నాను నేను అంది ఆవిడ. ఆ ఒకే కుటుంబం అనే స్పృహతో మాట్లాడి ఉంటే ఆవిడ పట్టించుకునేవాడు కాదు. కానీ పర్టికులర్గా ఆవిడ ఒక కాషన్ నోటీస్ ఇవ్వడానికి అంటే తొందరగా ఈవెంట్ మొదలు పెట్టేద్దాం అని చెప్పడం కోసం వచ్చి ఈ మాట అనేసింది. అలా కాకుండా మిత్రులారా కొంచెం తొందరగా రండి మనం కంప్లీట్ చేసేసుకుందాము అని అంటే ఆ ఏరియాలో ఆవిడ యాంకరింగ్ ప్రోగ్రామ్ కాదు, అది ప్రోగ్రాంలో భాగంగా అని ఉంటే అది వేరేగా ఉండేది, ఇది ప్రోగ్రాంలో కాదు. ఆవిడ మొదలు పెట్టేసుకుందాం అని చెప్పి ముందు ఒక కాషన్ నోటీస్ ఇవ్వడం కోసం మైక్ తీసుకుని మాట్లాడుతూ అప్పుడు ఈ కామెంట్ చేసింది, స్నాక్స్ భోజనాలలా చేసేస్తున్నారు కొంచెం ఆపి రండి అని. రెండు మూడు కెమెరాలు ఉన్నాయి ఇక్కడ, మిగిలిన వాళ్ళు కూడా వచ్చేస్తే మనం పని మొదలు పెట్టుకుందాం, పని ప్రధానం కదా అని ఈవిడ వాళ్ళకి ఒక హితబోధ చేసే పద్ధతిలో చెప్పడం అనేది హర్టింగ్గా అనిపించింది. ఇలాంటివి తగ్గించుకోవటం అవసరం. అంటే మనోభావాలు గాయపరచడం అనేది ఒకే ఏరియాలో, ఇప్పుడు అదే సీరియస్ ఇష్యూ అయితే అది వేరే గొడవ. అయితే వీళ్ళు కూడా అంటే సమాధానం చెప్పేశాం మనం అక్కడే కాబట్టి దాన్ని ఇంకా పొడిగించద్దు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు. ఆ ఈవెంట్లో పాల్గొన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, తర్వాత జర్నలిస్టు సంఘాలు కావచ్చు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయటమే మంచిది ఆవిడ అర్థం చేసుకుని ఏదో మేరకు సారీ చెప్పింది, తర్వాత ఇంకొక అదనపు వీడియో కూడా రిలీజ్ చేసింది కాబట్టి ఇది ఆవిడ మనసులో రిజిస్టర్ అవుతుంది. అతను స్టేజ్ ముందే నిలబెట్టి మాట్లాడటం అనేది డెఫినెట్గా ఆవిడకి రిజిస్టర్ అయి ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి మిస్టేక్ డెఫినెట్గా ఆవిడ చెయ్యదు అనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది సమూహానికి, జర్నలిస్ట్ సమూహానికి అనండి లేదా కుటుంబానికి ఒక కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. అందుకని దీన్ని పొడిగించకుండా ఉండటమే బెటరు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసున్నారు. లేకపోతే సుమగారు యాంకరింగ్ చేసేటువంటి కార్యక్రమాలను మేము బాయ్కాట్ చేస్తాము అంటే ఏమిటి పరిస్థితి? అంటే ఇది ఎక్కడ దాకా పెడుతుందంటే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం, మేము భోజనాల కోసమే వచ్చామని మీరు భావిస్తే అసలు పిలవకండి, మీరు ఇండోర్ మీటింగ్ పెట్టుకోండి, ఇండోర్ మీటింగ్ పెట్టుకోండి, ఎవరిని పిలవద్దు, ఎవరికి భోజనాలు మీరు పెడితే కదా మేము వచ్చాం, మేము వచ్చాం కాబట్టి మీరు పెట్టారా, మేము దీనికోసమే వచ్చామా, ఈ గొడవలోకి ఎంటర్ అవుతుంది. ఆవిడిచ్చిన ఆవిడిచ్చిన స్టేట్మెంట్ వలన ఇంత రప్చర్ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ తొందరగా రండి అనే నోటీస్ని ఆవిడ ఆ టీముకి చెప్పుంటే, ఎవరైతే ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తే వాళ్ళు వెళ్ళి స్ట్రైట్గా వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, తొందరగా రండన్నా మనం పని మొదలు పెట్టుకుందామని. ఈ అవకాశం ఉన్నా కానీ మైక్ పట్టుకుని పబ్లిక్లోకి ఈ డైలాగ్ వేయటం తప్పు అని జర్నలిస్ట్ సంఘాలు సీరియస్గా ఆవిడ యాంకరింగ్ చేసేటువంటి ప్రోగ్రాం మేము బాయ్కాట్ చేస్తాము అని చెప్పుంటే అప్పుడు పరిస్థితి ఇంకోలా ఉండుండేది. కానీ అక్కడ దాకా వెళ్ళలేదు, అక్కడ దాకా వెళ్లకుండానే చల్లబరిచే ప్రయత్నాలు చేశారు, చల్లబడ్డారు. ప్రస్తుతానికి అంటే ప్రథమ తప్పితంగా వదిలేసి తర్వాత ఎప్పుడైనా ఇదే రిపీట్ అయినప్పుడు కొంచెం సీరియస్ అవుదామనేది ఒక డెసిషన్కి వచ్చున్నారు ఆల్రెడీ. కాబట్టి సుమగారు కొంచెం నాలుక చేత్తో పట్టుకుని మాట్లాడితే మంచిది. ఇదే ధోరణి కనుక రిపీట్ అయితే ఆవిడ ప్రోగ్రామ్స్ బాయ్కాట్ చేసే లెవెల్కి వెళ్ళే పరిస్థితి అయితే ఉంది.